గైస్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. హే గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, మన ఒక ప్రతి యూట్యూబర్ కూడా మన వీడియోస్ని కైన్ మాస్టర్లు అయితే ఎడిట్ చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటి అంటే కైన్ మాస్టర్లో కొన్ని ఆప్షన్స్ అయితే తెలియక ఎడిటింగ్ అనేది సరిగ్గా చేయలేకపోతుంటారు. అలాంటి టాప్ టెన్ హిడెన్ సెట్టింగ్స్ గురించి అయితే ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి చాలామందికి కొన్ని ఆప్షన్స్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు, అండ్ కొన్ని ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు అనమాట. అండ్ నేను ఇంకొక వీడియో చేస్తాను, ఆ వీడియోలో ఏంటి అంటే మనకి ఇక్కడ ఉండే ఆప్షన్స్ అనేవి ఎలా యూస్ చేయాలన్న దాని గురించి అయితే చెప్తానన్నమాట. అండ్ ఇప్పుడు దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేసి నాకు మీ సపోర్ట్ని తెలియజేయండి. లైక్ చేయండి, కిందకి వెళ్ళి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనం టాప్ టెన్ హిడెన్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పిన్ ఏదో ఒక వీడియోని అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఈ క్లిప్పింగ్కి నేను కింద ఏదైనా ఒక వాయిస్ క్లిప్ కానీ లేకపోతే ఇక్కడ ఒక లేయర్ పెడతాను. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా లోగోని పెడదాం అనుకుంటున్నాను. కాబట్టి నా లోగో అనేది ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత నాకు ఇంత అవసరం లేదు కాబట్టి దీన్ని కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంత ఓకే, ఇక్కడ వరకు చాలు కాబట్టి నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఇది 2 సెకండ్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 2 సెకండ్స్ నుంచి అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ 2 సెకండ్స్ నుంచి పెట్టుకున్నాను. 2 సెకండ్స్ పెట్టేటప్పటికి నేను ఇక్కడ ఎన్ని క్లిప్స్ యాడ్ చేసినా సరే నాకు ఇది 2 సెకండ్స్ నుంచే యాడ్ అవ్వాలి. అయితే ఇక్కడ మనం ఈ లేయర్ మీద యాడ్ చేసినప్పుడు ఇక్కడ అందరికీ ఇక్కడ ఈ పక్క నుండే ఆప్షన్స్ గురించి అయితే తెలుసు చాలామందికి, కానీ ఈ పక్క నుండే ఆప్షన్ గురించి అయితే ఎవరికి తెలియదు అనమాట. అదేవిధంగా ఈ కింద ఉండే ఆప్షన్ గురించి అయితే ఎవరికి తెలియదు. ఈ కింద ఉండే ఆప్షన్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్తానమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఒక వీడియో క్లిప్పింగ్ని అయితే మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ 2 సెకండ్స్ రావాలని పెట్టుకున్నాం కదా, మనం ఈ ఆప్షన్ని కానీ యూజ్ చేయకపోతే ఏమైందంటే, ఇప్పుడు ఇక్కడ వేరే క్లిప్పింగ్ ఒకటి యాడ్ చేస్తాను. యాడ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే నేను వేరే క్లిప్పింగ్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసినప్పుడు ఏమైందంటే నాకు 2 సెకండ్స్ నుంచి రావాలి కదా, అంటే ఇక్కడ 2 సెకండ్స్ ఇక్కడికి అయిపోయింది. కానీ నాకు ఇది ఈ క్లిప్పింగ్ ఇక్కడ ఈ లేయర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, 42 సెకండ్స్ నుంచి అయితే ఈ లేయర్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అదే నేను ఈ ఆప్షన్ యూజ్ చేసినట్టయితే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపించింది కదా మీకు, ఈ ఆప్షన్ని యూజ్ చేసినట్టయితే ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పిన్ లాంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ని యూజ్ చేసినట్టయితే నేను ఇక్కడ ఇంకొక క్లిప్ యాడ్ చేశాను అనుకోండి. ఎగ్జాంపుల్ నేను అక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఇంకొక క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఇలా ఈ విధంగా ఇంకో క్లిప్ యాడ్ చేసినప్పుడు మనకి ఈ యొక్క కింద లేయర్ అనేది 2 సెకండ్స్ నుంచే వస్తుంది అనమాట. మనం ఇక్కడ ఎన్ని లేయర్స్ యాడ్ చేసినా సరే ఇది 2 సెకండ్స్ నుంచే వస్తుంది అనమాట. మనం పర్టికులర్ ఒక టైమింగ్కి అయితే ఈ లేయర్ని పిన్ అయితే చేయొచ్చు అనమాట. ఈ ఆప్షన్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మనలో చాలామంది మన వీడియోస్కి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చాలా వీడియోల్లో ప్రతి వీడియోలో రెగ్యులర్గా వాడే కొన్ని పిక్స్ కానీ లేయర్స్ కానీ లేకపోతే కొన్ని పిఎన్జీ ఫైల్స్ కానీ లేకపోతే మ్యూజిక్ క్లిప్స్ కానీ ఉంటాయన్నమాట. అలా ఉన్నప్పుడు మనం ఏంటి అంటే ఆ క్లిప్పింగ్స్ అనేవి అన్నీ కూడా మనకి ఒక ఫోల్డర్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒక ఫోల్డర్ని ఆటోమేటిక్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఒక ఫోల్డర్ లాంటిది పెట్టుకోవచ్చు అనమాట. అది అలానే ఇప్పుడు నేనైతే చెప్తాను. ఇప్పుడు ఇది క్లిప్పింగ్ ఉంది, ఈ క్లిప్పింగ్కి నేను ఇందాక మీరు చూసినట్టయితే ఇక్కడ ఫేవరెట్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఒక లోగోని అయితే యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేశాను కదా. ఇలాగ ఎలా యాడ్ చేశాను అంటే, నిన్ను ఆ ఫైల్ ఎక్కడ ఉంది కానీ నేను ఫేవరెట్లో పెట్టుకోవడం వల్ల అక్కడికైతే వచ్చిందనమాట. అది ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేనైతే చెప్తాను అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్తాను. ఇక్కడ ఒక వీడియో క్లిప్పింగ్ ఉంది. క్లిప్పింగ్ ఉన్నప్పుడు ఈ క్లిప్పింగ్ నాకు రెగ్యులర్గా యూజ్ చేస్తాను అనిపించింది అనుకోండి, జస్ట్ నేను ఇక్కడ స్టార్ సింబల్ మీద అయితే క్లిక్ చేస్తాను అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా నాకు ఫేవరెట్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, నేను ఇక్కడ ఫేవరెట్స్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ నాకు స్టార్స్ ఉన్నాయన్నీ కూడా ఏంటి అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసే పిక్స్ అనమాట. ఈ విధంగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే పిక్స్ కానీ వీడియో క్లిప్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఒక ఫోల్డర్లో అయితే పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా మీకు చాలా అయితే ఉపయోగపడుతుంది. గైస్ ఇప్పుడు మాట్లాడుకునే థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే, మనలో చాలామందికి ఇలా చాలా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అన్లిమిటెడ్ లేయర్స్ అనేవి పెడుతూ ఉంటాం అనమాట. ఎలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా లేయర్స్ అనేవి పెడుతూ ఉంటాం ఇంకా మనం.
కింద వరకు ఇలా కింద వరకు చాలా లేయర్స్ పెట్టేస్తూ ఉంటాం. లేయర్స్ పెట్టేస్తున్నప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా లేయర్స్ పెట్టేస్తుంటాం. పెట్టేసినప్పుడు మనం ప్రివ్యూ చూసుకోవాలంటే ఎగ్జాంపుల్ ఈ లేయర్స్ ఉన్నాయి కదా ఈ కింద లేయర్ని కాకుండా ఇంకొంచెం కింద ఉన్న లేయర్ని ప్రివ్యూ చేయాలనుకుంటే మనం ఏంటి అంటే ఇలా కిందకి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేసి చూడలేం కదా. అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీకు ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇలా మనం ఏదైనా ఎడిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మనకి ప్రివ్యూ అయితే కనిపించదు. మళ్ళీ మనం చూడాలంటే ఇలా పైకి వెళ్ళి ప్లే చేసుకొని ప్రివ్యూ చూసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ కూడా చాలామందికి అయితే తెలియదు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక స్క్రీన్ లాంటి సింబల్ కనిపిస్తుంది, ప్లే సింబల్ ప్లే బటన్లా కనిపించి కింద ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా ఒక ప్రివ్యూ స్క్రీన్ అయితే వస్తుంది. మనం దీన్ని ఇలా మూవ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఆప్షన్ కూడా చాలా చాలా యూస్ఫుల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోర్త్ హిడెన్ సెట్టింగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. మనం ఒక్కొక్కసారి బ్రౌజర్లోంచి మనం ఏమైనా లేయర్స్ని కానీ లేకపోతే ఏమైనా ఫైల్స్ని కానీ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా క్లిక్ చేసినప్పుడు ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా చాలా ఫోల్డర్స్ ఉంటుంటాయి. కొంతమంది ఫోన్లో అయితే ఇంచుమించుగా 40-50 ఫోల్డర్స్ కూడా ఉంటుంటాయి. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంటుంది అనమాట, ఇలా దీన్ని సెట్ చేసుకోవడం ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని యాడ్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడ మనకి చిన్న స్క్రీన్లో కనిపిస్తుంది కాబట్టి. అండ్ మనం ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇందులో, ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే మనం ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు ఉంటుందన్నమాట ఏమని ఫుల్ స్క్రీన్ మోడ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీడియా ఫుల్ స్క్రీన్ మోడ్, బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఉంది. ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనకేంటి అంటే మనం ఏదైనా ఒక మీడియాని బ్రౌజ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా మొత్తం అన్ని ఫోల్డర్స్ ఎన్ని ఫోల్డర్స్ అయితే ఉన్నాయి అన్ని ఫోల్డర్స్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే కనిపిస్తుంటాయన్నమాట. అదేవిధంగా మనం ఆడియో క్లిప్ని యాడ్ చేసినప్పుడు కూడా సేమ్ మనకి ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో అన్ని ఫోల్డర్స్ ఇక్కడ అయితే కనిపిస్తుంటాయి. మనం బ్రౌజ్ చేయడానికి చాలా చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఈ ఆప్షన్ కూడా చాలా చాలా అయితే మనకి యూస్ఫుల్, ప్రతి క్రియేటర్కి కూడా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఫిఫ్త్ ఆప్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఈ సెట్టింగ్ కూడా ఎవరికి తెలియదు, ఇవి ఎక్కడ ఉందన్నది కూడా ఎవరికి తెలియదు, ఇది ఎందుకు యూజ్ అవుద్ది కూడా ఎవరికి తెలియదు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆడియో క్లిప్పింగ్ అయితే ఇక్కడ ఒక క్లిప్పింగ్ని అయితే యాడ్ చేసి పెట్టుకున్నాం కదా. ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఒక 3 సెకండ్స్ దగ్గర నేను ఇక్కడ ఏదో ఒక క్లిప్పింగ్ పెట్టాలనుకున్నాను. పెట్టాలనుకున్నప్పుడు ఇలా నాకు ఒక కొన్ని సెకండ్స్ దగ్గర ఒక 3 సెకండ్స్ మధ్యన ఇంకొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేయాలనుకున్నాను. యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ 3 సెకండ్స్ దగ్గర నేను ఇక్కడ మార్క్ అయితే చేయొచ్చు అనమాట. ఈ మార్క్ చేయొచ్చు అన్న ఆప్షన్ అయితే ఎవరికి, ఈ సెట్టింగ్ అయితే ఎవరికి తెలియదు అనమాట ఇలా మార్క్ చేయొచ్చు అని. ఇక్కడ అలానే మళ్ళీ ఇంకొక 3 సెకండ్స్ ఓకే ఇక్కడ మార్క్ చేయొచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ మనం మళ్ళీ ఒక 3 సెకండ్స్కి అండ్ 9 కాబట్టి మనం ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మార్క్ అయితే చేస్తున్నాను నేను. ఇక్కడ పైన నేను ఎక్కడైతే మార్క్ పెట్టినా అక్కడ బ్లూ కలర్లో వచ్చేస్తుంది. నేను ఎక్కడ మార్క్ పెట్టినా అక్కడికి ఈ మనం ఇక్కడ ఒక లైన్లా కనిపిస్తుంది కదా దాన్ని తీసుకెళ్ళేటప్పటికి అది బ్లూ కలర్లోకి అయితే మారిపోతుంది. మనం అక్కడే పర్టికులర్ ప్లేస్లోనే ఏదైనా ఒక ఆడియో క్లిప్ని కానీ ఏదైనా ఒక ఫోటో లేయర్ని కానీ పెట్టాలనుకున్నప్పుడు మనం ఈజీగా అయితే అక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్ కాబట్టి. అండ్ ఈ విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి రావాలి కాబట్టి ఇక్కడ దీన్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళానే దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి కాపీ చేసుకుని మనకి ఎక్కడెక్కడైతే కావాలో అక్కడెక్కడైతే మనం దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఎక్కడెక్కడ బ్లూ మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా మనలో చాలామందికి అయితే చాలామందికి ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ కూడా బాగా అయితే ఉపయోగపడుతుంది. 6th ఆప్షన్లో ఏంటి అంటే ఇక్కడ టైమ్ లైన్ ఉంది కదా, ఈ టైమ్ లైన్ యొక్క డ్యూరేషన్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో తెలుసుకుందాం అనమాట. ఈ ఆప్షన్ కూడా చాలామందికి తెలియదు అండ్ ఇది కూడా చాలా చాలా మనకి ఉపయోగపడే ఒక ఆప్షన్ అన్నమాట. అండ్ ఏంటి అంటే ఇది ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆ సమయం బట్టి అండ్ మనం చేసే ఆ క్లిప్పింగ్ ఎడిటింగ్ బట్టి ఇవన్నీ కూడా మనకైతే ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక క్లిప్పింగ్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకొక లేయర్ని అయితే యాడ్ చేస్తా చూడండి. ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫోటోని అయితే ఇక్కడ మీకు పెట్టి చూపిస్తా చూడండి. ఒక లోగోని పెడుతున్నాను, నా లోగోని పెట్టినప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ క్లిప్పింగ్ ఫస్ట్ మనం యాడ్ చేసిన ఫైల్ వచ్చేటప్పటికి 21 సెకండ్స్ వీడియో క్లిప్పింగ్. అండ్ ఇక్కడ మనకి కింద మనం యాడ్ చేసింది ఏమైంది, జస్ట్ మనకి 3 సెకండ్స్ మాత్రమే లేయర్ అయితే రావడం జరిగింది అనమాట. ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక వీడియో పెట్టినప్పుడు ఒక 14 సెకండ్ల వీడియో పెట్టారనుకో 15 సెకండ్ల వీడియో పెట్టారనుకో ఈ 15 సెకండ్ల వీడియో పెట్టినప్పుడు
కింద మీకు ఈ 15 సెకండ్లకి చివరి వరకు మీరు ఇలా ఇంక్రీజ్ చేసి ఇలా దీన్ని మూవ్ చేయకుండా 15 సెకండ్లకి ఆటోమేటిక్గా ఈ లేయర్ కింద లేయర్ కూడా వచ్చేలా పెట్టుకోవడం ఎలా అన్నది ఇప్పుడు నేనైతే చెప్తాను అన్నమాట. దానికోసం మీకు సెట్టింగ్ ఇక్కడ గేర్ సింబల్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ గేర్ సింబల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఎడిటింగ్ అని ఉంటుంది. ఎడిటింగ్లోకి వెళ్తే ఇక్కడ మీకు టైమ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, అంటే డిఫాల్ట్ డ్యూరేషన్ టైం లేయర్ యొక్క టైం లైన్ అనేది ఒకటి వస్తుంది. అంటే మనం దీన్ని ఇక్కడ ఏం చేయండి అంటే ఈ విధంగా అయితే పెంచుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 15 సెకండ్లు అయితే పెట్టేశాను. పెట్టేసినప్పుడు ఇక్కడ నేను ఏదైనా ఒక క్లిప్పింగ్ని అయితే యాడ్ చేస్తాను మీకు చూపించడం కోసం. అదేంటి అంటే అక్కడ మనకి ఎలా కనిపిస్తుంది ఒకసారి అయితే మీరు చూసి తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చేశాను, ఓకే ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకున్నాను. తీసుకున్న వెంటనే ఇక్కడ చూసారు కదా ఇందాక మనకి 3 సెకండ్స్ వచ్చింది, కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఏంటి ఇది 15 సెకండ్ల వరకు రావడం అయితే జరిగిందనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఈ ఆప్షన్ని పెట్టుకుని కొన్ని కొన్నిసార్లు మన ఎడిటింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకునే 7th హిడెన్ సెట్టింగ్ అయితే ప్రతి క్రియేటర్కి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది, అండ్ ఇది ప్రతి ఒక్కరు కూడా ఎనేబుల్ అయితే చేసుకోవాల్సిన ఆప్షన్ అనమాట. దయచేసి ఇప్పుడు మీరు వీడియో చూసిన వెంటనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి, లేదంటే మీకు కూడా ఎర్రర్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక లేయర్ని అయితే యాడ్ చేశాను, ఇది ఒక లోయర్ థర్డ్ అనమాట. ఇది లేయర్, ఇక్కడ నేను కింద ఒక లేయర్ని యాడ్ చేశాను. ఇదే విధంగా ఒక 4-5 డూప్లికేట్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను మీకు చూపించడం కోసం. ఓకే ఇలా ఒక ఓకే ఇక్కడ నేను 4 జస్ట్ ఒక 4 లేయర్స్ని అయితే యాడ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏంటి అంటే ఒక ఎర్రర్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ సపోర్టెడ్ వీడియో లేయర్స్ డిపెండ్స్ ఆన్ యువర్ వీడియో రెజల్యూషన్ అని ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చిందనమాట. ఈ ఎర్రర్ ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు కావాలని ఒక 4 లేయర్స్ని యాడ్ చేశాను అనుకోకుండా మీరు ఏంటంటే ఇక్కడ లేయర్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ఎర్రర్ ఒకటి అనేది వస్తూ ఉంటుంది. చాలామంది ఏంటి అంటే ఈ ఎర్రర్ని చూసి మన యాప్ అయితే వర్క్ అవ్వట్లేదు అనుకుంటారు. నిజానికి యాప్ వర్క్ కాకపోవడం కాదు, మీరు ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోలేదు. అదేంటి అంటే ఇక్కడ మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కైన్ మాస్టర్ని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గేర్ సింబల్ అయితే ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అన్లిమిటెడ్ వీడియో లేయర్స్ మోడ్ అని ఉంటుంది, దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఇక్కడ అన్లిమిటెడ్ లేయర్స్ అనేవి పెట్టచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేను మీకు ఇంకొక డూప్లికేట్స్ని అయితే క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీకు ఎన్ని పెట్టినా సరే నో ప్రాబ్లం, ఇంకా మనకి ఎన్ని వీడియో లేయర్స్ని అయినా సరే మనం ఇక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఎన్ని లేయర్స్ని కావాలంటే అన్ని లేయర్స్ని యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్ కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. 8th హిడెన్ సెట్టింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక వీడియో క్లిప్పింగ్ని అయితే ఇక్కడ పెట్టాను నేను. ఈ వీడియో క్లిప్పింగ్ని ప్లే చేస్తాను. ఇక్కడ ప్లే చేసినప్పుడు ఇది నార్మల్గానే ప్లే అవుతుంది, కానీ చాలామంది కొంతమంది వీడియో క్లిప్పింగ్స్ ఎలా ప్లే అవుతూ ఉంటాయంటే వాళ్ళు ఎలా ఎడిట్ చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా చూడండి, నేను ఇక్కడ ఒక ఆప్షన్ అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు, మీకు అప్పుడైతే అర్థమవుతుంది క్లియర్ కానీ. అండ్ ఇక్కడ నేను ఈ రెండు ఆప్షన్స్ని ఎనేబుల్ చేస్తాను వీడియో అని చెప్పేసి, ఫీడ్ ఇన్ ఫీడ్ అవుట్ అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఒక బ్లాక్ స్క్రీన్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్లే చేస్తే కొంచెం మెల్లిగా ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ స్క్రీన్ నుంచి కొంచెం మెల్లిగా వీడియో క్లిప్పింగ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ఎండింగ్లో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది డార్క్ అయిపోయి బ్లాక్ అయితే అయిపోతుంది. ఈ విధంగా ఫీడ్ ఇన్ ఫీడ్ అవుట్ ఒక వీడియోకి ఫీడ్ ఇన్ ఫీడ్ అవుట్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మ్యూజిక్ కూడా స్టార్టింగ్ మ్యూజిక్ స్లోగా వచ్చి ఎండింగ్ మ్యూజిక్ స్లోగా అయిపోతుంది ఉంటుందన్నమాట. అలా మనం ఫీడ్ ఇన్ ఫీడ్ అవుట్ అయితే చేయొచ్చు. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఎక్కడ ఉంటాయంటే క్లిప్పింగ్ మీద అయితే నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇక్కడ గేర్ సింబల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఆడియో అని ఉంది కదా, నేను ఇక్కడ వీడియోకి అయితే నేను ఇక్కడ ఈ రెండు కూడా ఎనేబుల్ చేశాను. మీరు వీడియోకి కూడా కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేయొచ్చు. మనం చాలామంది అస్తమానం ఆ వీడియోస్ ఆప్షన్స్ అయితే యూజ్ చేయం కాబట్టి జస్ట్ మనం వీటిని అయితే ఆఫ్ చేసేస్తున్నాం అనమాట. ఈ సెట్టింగ్స్ కూడా మనకి చాలా చాలా అయితే ఉపయోగపడతాయి. ఒకసారి అయితే ట్రై చేయండి మీ వీడియో క్లిప్పింగ్స్లో, ట్రై చేసి ఎలా ఉందన్నది నాకు కింద కామెంట్లో అయితే తెలియజేయండి. 9th హిడెన్ సెట్టింగ్స్ ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక క్లిప్పింగ్ని అయితే ఇక్కడ యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు మనం ఈ క్లిప్పింగ్ మీద యాడ్ చేసినప్పుడు ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా పైన, ఈ 3 డాట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు, దీనివల్ల ఉపయోగం ఏంటనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ 3 డాట్స్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డూప్లికేట్ అండ్ డూప్లికేట్ లేయర్స్ అని కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ మనం ఈ 3 డాట్స్ని ఉపయోగించి ఇక్కడ మనం ఎన్నో వండర్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట, అండ్ చాలా యూస్ఫుల్ ఆప్షన్ అనమాట. దీని గురించి అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట. ఇక్కడ మనం ఏంటంటే డూప్లికేట్ ఉంది కదా, డూప్లికేట్ వచ్చేటప్పుడు ఏంటంటే పక్కనే ఒక డూప్లికేట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. లేదంటే మనం ఇప్పుడు దీన్ని ఒక డూప్లికేట్ లేయర్ కింద కావాలనుకోండి, దీని మీద క్లిక్ చేస్తాం, ఇక్కడ డూప్లికేట్ లేయర్ కింద అయితే యాడ్ అయితే చేయొచ్చు అనమాట. ఎలా యాడ్ చేసుకుంటాం, యాడ్ చేసుకుని లేదంటే ఇంకొక నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇంకొక లోగోని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ మీకు 3 డాట్స్ని అయితే క్లిక్ చేసి చూపిస్తా చూడండి. 3 డాట్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. ఇందాక జస్ట్ 2 ఉన్నాయి, కానీ ఇప్పుడు బ్రింగ్ టు ఫ్రంట్ అని, బ్రింగ్ టు బ్రింగ్ ఫార్వర్డ్ అని, సెండ్ బ్యాక్వర్డ్ అని, సెండ్ బ్యాక్ అని చెప్పేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి చాలా చాలా అయితే యూస్ఫుల్ అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 లేయర్స్ని అయితే యాడ్ చేశాను, ఇది ఒక లేయరు
అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక క్లిప్పింగ్ ఇదొక లేయర్ అండ్ ఇదొక లేయర్ ఇది వచ్చేటప్పటికి నా లోగో కాబట్టి అండ్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లోగోని ఈ వీడియో క్లిప్పింగ్ లేయర్ యొక్క బ్యాక్ సైడ్కి పంపాలనుకున్నాను అనుకోండి జస్ట్ ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేస్తాను సెండ్ టు బ్యాక్ అనే దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ లేయర్ అనేది నాకు బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోయింది అనమాట అండ్ ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్ తీసుకురావాలంటే మళ్ళా బ్రింగ్ టు ఫ్రంట్ అనే దాన్ని క్లిక్ చేస్తాను ఇది బ్యాక్ ఫ్రంట్కి అయితే వచ్చింది అనమాట ఈ విధంగా ఈ ఆప్షన్స్ని అయితే మనం యూస్ చేసుకుని చాలా ఆప్షన్ చాలా మనం మంచి మంచి క్లిప్పింగ్స్ని అయితే ఎడిట్ చేయొచ్చు అనమాట అంటే ఎలాగంటే మనం ఏదైనా ఒక క్లిప్పింగ్ బ్యాక్ సైడ్కి సెండ్ చేయడం ఫ్రంట్ సైడ్కి సెండ్ చేయడం అప్పుడప్పుడు మనకి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసినప్పుడు తెలుస్తుంది అండ్ సెంటర్ హారిజాంటల్ ఇవన్నీ మనం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం మన వీడియోకి తగ్గట్టుగా వర్టికల్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే మన వీడియోకి తగ్గట్టుగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ కూడా మీకు చాలా చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది మొత్తానికి మనం వీడియోలో ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక మూవింగ్ అనమాట ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఏదైనా ఒక ఫైల్ని కానీ మనం మూవ్ చేయాలన్నప్పుడు అంటే ఎలాగంటే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపిస్తా చూడండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను ఒక క్లిప్పింగ్ని అయితే యాడ్ చేశాను ఇక్కడ ఇప్పుడు ఒక పిఎన్జీలో ఉండే ఒక ఫోటోని అయితే యాడ్ చేశాను యాడ్ చేసి నేను ఎక్కువగా ఈ క్లిప్పింగ్ని ఏం చేస్తుంటానంటే ఇక్కడ ఈ విధంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అని కనిపించడం కోసం ఇలా స్క్రోల్ అయ్యేలా పెడుతుంటాను ఈ స్క్రోల్ అయ్యే పెట్టడానికి ఒక ఆప్షన్ అయితే యూస్ చేస్తాను ఇది చాలామందికి అయితే తెలియదు అనమాట ఈ ఆప్షన్ని ఎలా యూస్ చేయాలని ఈ ఆప్షన్ ఎలా పెడుతూ ఉంటానంటే ఇక్కడ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ తీసుకు తెచ్చుకుని ఉంటాను తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక కీ సింబల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ కీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ కీ ఆప్షన్ని యూస్ చేసే నేను ఎడిట్ అయితే చేస్తూ ఉంటాను అనమాట ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వీడియో లేయర్ మీద అయితే క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కీ ఆప్షన్ అయితే వచ్చింది గుర్తుపెట్టుకోండి కీ ఆప్షన్ వచ్చినప్పుడు మనం ఈ వీడియో అనేది స్టార్టింగ్లోనే పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ బార్ అనేది పెట్టుకుని కీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటారు క్లిక్ చేసుకుని దీన్ని చివరి వరకు తీసుకొచ్చేసుకుంటారు తీసుకు తెచ్చుకున్న తర్వాత ఈ మనం ఏ ఫైల్ అయితే పెట్టామో ఇక్కడ ఏదైతే ఫోటో పెట్టామో దాన్ని మనకి ఎలా కావాలో అలా అయితే ఇక్కడ మనం మూవ్ చేయాల్సింటుంది అనమాట మూవ్ చేసినప్పుడు ఏమంటుంది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు ఒకసారి నేను వీడియో క్లిప్పింగ్ అయితే ప్లే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి అక్కడ కింద అది అనేది స్క్రోల్ అవుతుంది అనమాట ఈ ఆప్షన్ కూడా మీలో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మరిన్ని ఎలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై సీ యూ